नमस्ते वेलकम टू वीफी न्यूज़ प्राइम टाइम बुलेटिन विद प्रेस बेला इवांटि प्रधान वार्तलु एंटो मनं इप्पुडु चूद्दां। తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కొత్తూరులో ఈ నెల నుండి డిసెంబర్ చివరి తేదీ వరకు మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా కుంఫు కరాటే నేర్పిస్తున్నారు। అందులో భాగంగా జూనియర్ సబ్ జూనియర్ కిక్ బాక్సింగ్ సెలక్షన్స్ నిర్వహించారు। తాను నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి నేర్పించాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నామని గ్రాండ్ మాస్టర్ అబ్బులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం, దుర్గా ప్రసాద్, కిక్ బాక్సింగ్, కరాటే, యోగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। One two, okay, stand, close, bow, stop, bow, push up, then, okay, round camera, after round camera, ब्लैक किक किया नहीं यार। फाइन नो पॉइंट। పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి థామస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు। పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను పరిశీలించడానికి వెళ్తున్నటువంటి సీపీఐ నాయకులను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు। అరెస్ట్ అయిన వారు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వామపక్ష పార్టీలు సీపీఐ నాయకులు వసంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని థామస్ పేర్కొన్నారు। యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎదుగులేదు, బొదుగులేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అక్కడే ఉంది। ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జోబూసులాడుతున్నాయే తప్ప రాజశేఖర రెడ్డి గారి కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే దిశగా ప్రయాణం చేయడం లేదు। పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి। ఆనాడు విభజన చట్టంలో పోలవరం ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణాలు చేపడితే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారు, నిర్మాణ నిధులు తగ్గిస్తా ఉన్నారు। ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీతో పాటు ప్రయాణం చేస్తుంది। ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేర్చాలి, అది కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తూ ఉంది। ఇక ఈరోజు ఈ అరెస్టులు, గృహ నిర్బంధాలు చాలా శోచనీయం। ఈ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ రైతుల్ని, అదేవిధంగా మహిళల్ని, రాష్ట్రం కోసం భూములు ఇచ్చినటువంటి మహిళల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ పోలీసులతో విచక్షణారహితంగా వారిని అణిచివేయటానికి, ఉద్యమాన్ని, పోరాటాన్ని అణిచివేయటానికి దోహదపడతా ఉంది। ఇది మంచి పద్ధతి కాదు। పోలవరం నిర్మాణం ఎంతవరకు పూర్తయిందో చూడటానికి వామపక్ష నాయకులు, రైతు నాయకులు వెళ్తా ఉంటే తూర్పు గోదావరి జిల్లా పీగనవరం మండలం కందాలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। కార్ మోటార్ సైకిలిస్ట్ ను
ఢీకొనడంతో రాజులకు చెందినటువంటి వెంకట శ్రీరామమూర్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వికరాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తామర్చెట్ గ్రామంలో పేకట రాయిలు రెచ్చిపోతున్నారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 19 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 1,76,000 నగదు, సెల్ ఫోన్లను, కార్లను స్వాధీనం చేసుకున్నామని సీఏ జలంధర్ రెడ్డి ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలియజేశారు. ఏమన్నా సార్ కే తెలుసు రామర్చడు గ్రామంలో చేపడుతున్న సమాచారం వచ్చింది నాకు. ఇస్తే నేను ఎమ్మటే ఎస్ఐని కానిస్టేబుల్ పంపించాను. అప్పటికి లక్ష్మీ పూజ జరుగుతుంది, భోజనం చేస్తున్నాం, వెళ్ళిపోతాం సార్ అన్నాడు. వెళ్ళిపోయింది ఎస్ఐ గారు చెప్పి వచ్చినాక మళ్ళీ తిరిగి రాత్రి 12:30 వీళ్ళు అంతా కలిసి పూజా కార్యక్రమం అయిపోయినాక చేపడుతున్న సమాచారం అనుకొని లాస్ట్ ఫోర్స్ పోలీసులు రావడం జరిగింది. వచ్చి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ చేసి ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి దాడి చేసి 19 మందిని అరెస్ట్ చేసి సుమారు 1,76,000 18 ఫోన్లు, 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలానే మెడికల్ టెస్ట్ అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. చేసింది 2 ఉంది, అంటే వేరే వాళ్ళే ఉండొచ్చు కార్స్, కానీ ఇది గేమ్లో ఉండలేవి మాత్రం 2 కార్లు ఉన్నాయి. కార్కి సంబంధించిన పేకాలు ఫోన్. కరోనా కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రైవేట్ అధ్యాపకులకు ప్రభుత్వం 10,000 రూపాయలు ప్రకటించి ఆదుకోవాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ ఫోరం ఆధ్వర్యంలో నల్గొండలో భరోసా దీక్షను చేపట్టారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ వీరికి సంఘీభావం తెలియజేశారు. విద్యార్థి, నిరుద్యోగ, ఉపాధ్యాయ తదితర సమస్యలు పరిష్కరించే వారికి తమ మద్దతు ఉంటుందని జేఏసీ కన్వీనర్ పాల్వాయి రవి స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టం చేస్తా ఉన్నది. ఒకరోజు చంద్రశేఖరరావు బంగారు టీచర్లని ఎలక్షన్ ఆఫీసర్లు పెట్టుకోవాలంటే మంచి వచ్చిపోతా ఉన్నాం. ఇదంటే ఎంత అవమానపడుతుంది. తన ఉద్యోగుల్ని తాను నమ్మలేనటువంటి, తన నీళ్ళని తాను నమ్మలేనటువంటి దౌర్భాగ్యంతో చంద్రశేఖరరావు ఉన్నాడు. ఇష్టపడే ఉదాహరణ అవసరం లేదు. 100% రేపు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మార్చే శక్తి వలె గురువుకు ఉంది. అట్లాంటి గురువుని మీరు వేద చేస్తే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటులు ఆయుధంగా చేసుకొని 600,000 మంది ఖచ్చితంగా ప్రభుత్వం పైన తిరగబడతాం. ప్రభుత్వం గద్దెదిచ్చేదాకా మేము పోరాడతాం. అందరూ ఎవరైతే నిరుద్యోగ సమస్య పైన, ఎవరైతే ప్రైవేట్ ఎంతో సమస్య పైన ముందుకొస్తారో వాళ్ళకు మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటాం. శాసన మండలికి పంపించే విధంగా మేము గొంతుక వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఈ రోజు కూలికి పోతున్నప్పుడు లేదా అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఐక్యం చేసి సంఘటితమై ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆర్ఆర్ఎస్ భూములను కాపాడాలని మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. మెడికల్ కళాశాల కోసం భూములను కేటాయిస్తూ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 34ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఎస్ యూనియన్ కార్యదర్శి రమణ అధ్యక్షత వహించినటువంటి ఈ కార్యక్రమానికి సీఏటీయు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆర్ఆర్ఎస్ కార్మికులు రమణ, ఖాదర్వలి అయ్యన్న, పుల్లయ్య ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఎస్ భూములను కాపాడాలని కార్మికులంతా, ఉద్యోగులు, శాస్త్రవేత్తలతో సహా అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిబ్బకు నీరెత్తినట్లు వహిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అని ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు, నంద్యాలలో ఉన్నటువంటి ఎంపీగా పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. నంద్యాలకు నష్టం వాటిల్లుతుంటే వీళ్ళు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నివేదికను అర్పించడం లేదు. కార్మికుల శ్రేయస్సును ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు, మాది కార్మిక సంక్షేమ ప్రభుత్వము, రైతుల సంక్షేమ ప్రభుత్వము, రైతులకు కార్మికులకు మొదటిగా మేము ఖచ్చితంగా వాళ్లకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అయితేనేమి, అన్ని రకాల కార్యక్రమాలు అయితేనేమి వాళ్ళ కోసం చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్లకు ఉన్నటువంటి రోజువారీగా గడిచేటువంటి భత్యాన్ని పోగొట్టే రీతిలో వాళ్ళని రోడ్డున విరిచేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. అనుసరిస్తున్న భాగంలోనే జీవో నెంబర్ 341ని విడుదల ఈ ఆర్ఆర్ఎస్ భూములను తీసుకోవాలని చెప్పేసి మెడికల్ కళాశాల కోసము నిర్ణయించి వైద్య కళాశాల కేటాయించినటువంటి భూములను వెనక్కి తీసుకోవాలా, జీవో నెంబర్ 341ని రద్దు చేయాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా తీవ్రతరంగా ఉద్యమాలను చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మోకాళ్ల పైన నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అని రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువజన అధ్యకుడు దాసరి సువర్ణరాజు మాదిగ సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ విషయంలో సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వారు డిమాండ్ చేశారు. యువకుల ప్రాణత్యాగాలు ఇవన్నీ డిమాండ్లతో కలిపి మేము డిమాండ్ చేస్తూ ఉంటే మాకు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేసినటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని ఉప కులాలకి నేను మేలు చేస్తాను, మాదిగలు నేను అండగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రికి అత్యధిక శాతం మాదిగలు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని మేము 2019 సాధారణ ఎన్నికల్లో గెలిపించడం జరిగిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగ యువతలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ ద్వారా లిడ్ క్యాప్కు సంబంధించిన శిక్షణను వారికి ఇప్పించి భవిష్యత్తులో వారు తోలు పరిశ్రమని లిడ్ క్యాప్ని అభివృద్ధి చేయడానికి వారిని తయారు చేయవలసిందిగా కూడా ఆ విధమైన కార్యాచరణ చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోడ్డు పక్కనే ఇబ్బందులు పడుతూ ఎండనక వారనక ఆ వర్క్ చేసుకుంటున్న కార్మికులు, చెప్పుకుంటే కార్మికుల్ని, అలాగే డబ్బు కొట్టే కళాకారులు కూడా వారు నిర్వీర్యం అయిపోకుండా ఉండడం కోసం వారికి ఆర్థికంగా ఆదుకోవాలని, ఏ విధమైన షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న 61 కులాలపై కూడా సామాజిక న్యాయం జరగాలి, వారి జనాభా దామాసా ప్రకారం రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్లో వాటా ఇవ్వాలని చెప్పి వాటిని. ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సమస్యలకు నిరసనగా గన్ పర్కులు అమరవీర స్తూపం వద్ద టీఎస్టీసీఈ రాష్ట్ర అధ్యక్షుడు ఐనన్ సంతోష్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వాలు స్పందించి అధ్యాపకులకు న్యాయం చేయాలని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆనాడు ఎందరో అమరవీరులు తెలంగాణ కోసం వారి ప్రాణత్యాగాలు చేసి అందులో అధ్యాపకులు కూడా ఉన్నారు, మరి వారి ఆశయాలను నెరవేర్చకుండా ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నటువంటి వారికి జీతాలు లేక నిరుద్యోగులను తయారు చేశారు ఈరోజు. మరి రాష్ట్ర ప్రభుత్వము మేము ప్రజల శ్రేయస్సు కోసం, విద్యావంతుల శ్రేయస్సు కోసం అని చెప్తున్నప్పుడు మరి ఈరోజు జీతాలు లేక దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉంటే ఎందుకు మీరు స్పందించడం లేదని చెప్పేసి నేను అమరవీర స్థూపం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ మరి అధ్యాపకుల శ్రేయస్సు కోసం కానీ ఆలోచిస్తున్నారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ మరి కాంగ్రెస్ పార్టీలు కానీ ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మరి వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు
ఇంతమంది అధ్యాపకులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు అడుగుతలేరని చెప్పేసి నేను అమరవీల స్థూపం నుంచి వాళ్ళని అడుగుతున్నాను. నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఒకటే తెలియజేసేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, మీరు ఎన్నికల మీద ఉన్నటువంటి మోజు ప్రజా శ్రేయస్సు మీద లేదు. ఎన్నికలలో ఇష్టానుసారంగా వాగ్దానాలు చేస్తున్నారు. మీరు వాగ్దానాలు మీరు మీ యొక్క సీట్ల కోసమే వాగ్దానాలు, కానీ అవి నెరవేర్చే వాగ్దానాలు కాదు. నేను ఒకటే తెలియజేసేది, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది అధ్యాపకులకు జీతాలు చెల్లించే విధంగా చూడాలి. వారి మీద ఆధారపడేటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు జీతాలు లేక దాదాపు 20 మంది అధ్యాపకులు ఉరితాలు వేసుకొని చనిపోయారు. మరి ఎక్కడున్నారయ్యా మీరు ఆనాడు? ఈరోజు ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి పరుగులు పెడుతున్నటువంటి మీరు, వారి గురించి మీకు అవసరం లేదా? నేను ఒకటే తెలియజేసేది, ఈ ఎన్నికలో ఖచ్చితంగా మేము ఈ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తాం. ప్రతి ఒక్క పార్టీకి బుద్ధి చెప్తాం. ఏ విధంగా ఎవరికి ఓటేయాలో కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి నేను మమ్మారు వీళ్ళ శుభ నుంచి తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఉన్నారో. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో గల తుంగభద్రకు ఉదయం నుండే భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కార్తీక మాసం కావడంతో తుంగభద్ర నదిలో కార్తీక దీపాలను వదులుకుంటూ పుష్కర స్నానాలను ఆచరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర తల్లికి కార్తీక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ దేవి బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దయచేసి మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు మీ దారు గారే విషయం ఇంతకొకసారి అంటే జరుగుతూనే ఉంది. మొత్తం అంతా కూడా మీరు వాటిని జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో తుంగభద్రా నది హారతి కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బిఎం అబ్రహాం, రాష్ట్ర యువజన నాయకులు అజయ్, ఆలయ చైర్మన్ ఇవో అధికారులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా వివిధ ప్రాంతాలలో బైకులను దొంగతనం చేసి తక్కువ రేటుకు అమ్ముతున్నటువంటి నేతుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారని సీఏ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇటిక్యాల మండలం బావిలాలకు చెందినటువంటి పరశురాముడు అనే వ్యక్తి మధ్యాహ్నానికి బానిసి ఏకంగా 19 బైకులను అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులకు నేతుడు చిక్కాడు. అతని వద్ద వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చినందుకు తీసుకున్నారు. కొంతమంది కుదవ పెట్టుకుని అమౌంట్ ఇచ్చినారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు వీడు చెప్పిన మాట నమ్మి అమాయకంగా వాళ్ళ డబ్బిచ్చి మోసపోయినారు. ఎవరైనా బైక్లు ఎవరైనా కొనేటప్పుడు వాటికి సరైన ఓనర్ ఎవరైనా తెలుసుకుని వాటి ధృవపత్రాలు ఎవరు తెలుసుకుని వాటిని చెక్ చేసుకున్న తర్వాత ఓనర్స్ ఎవరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాహనాలు కొనవలసిందిగా అందరికి మనవి చేస్తున్నారు. అవును, అవన్నీ ప్యాక్వాడకు తాగుడుకు ఇవన్నీ అలవాటు పడ్డానికే ఈ దొంగతనాలు చేస్తున్నారు. అది కూడా వాడడానికి వచ్చింది. నిందితుడు పరిశ్రమ ఈ ప్యాక్వాడ్ ఆడడానికి అలవాటు పడి మద్యానికి అలవాటు పడి జలసాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫెన్ న్యూస్.